అంటే ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్తున్నా నేను చూసాను అసలు ఏంటి ఇన్ని వాయిసెస్ రవిశంకర్ గారే చెప్పారా ఈ మూవీలో? ఓకే ఆలోచిస్తూ ఉంటే అన్నయ్య చెప్పేటప్పుడు రేస్గుర్రం చాలా మందికి తెలీదు త్రీ వాయిసెస్ అన్నయ్య చెప్పారని. ఆ త్రీ వాయిసెస్ అన్నయ్య చెప్పిన విధానం ఇష్టం. బీయింగ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ కంటే ముందు సి నౌ ఐఎమ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, అప్పుడు అసలు డబ్బింగ్ క్రాఫ్ట్ అనేది ఆయన నిజంగానే ఆయన అందరికీ అన్నయ్యే, చిన్నోడికి పెద్దోడికి అందరికీ సాయి కుమార్ అన్నయ్యే. ఎందుకంటే సాయి కుమార్ గారు ఆయన ఒక వేరే ట్రెండ్ తీసుకొచ్చారు డబ్బింగ్కి. ఆయనే ట్రెండ్ తీసుకొచ్చారంటే ఆయన్ని మించి రవిభయ్య. ఎందుకు రవిభయ్య అంటే సాయి కుమార్ అనే స్టైల్ ఒకలాగుంటే రవిభయ్యది దానికి మించి, అంటే టూ త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ లైక్ నువ్వు ఛాలెంజ్ అయ్యి ఆ టైప్లో ఉంటుంది ఎవ్రీ టైం. మీకు చిన్న ఇది చెప్తాను, రేస్గుర్రం మనం ఆల్రెడీ మీరు విన్నారు కదా, సో రేస్గుర్రంలో త్రీ వాయిసెస్ చెప్పారు. ఒక్కసారి ఆ రేస్గుర్రం మాడ్యులేషన్స్ కూడా ఒకసారి మీ స్టైల్లో మీరు చెప్తే. రేస్గుర్రంలో బ్రదర్కి చెప్పినప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు 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 అంటూనే నన్ను రోడ్డు మీద నిలబెట్టేశావు కదరా, సాఫ్టర్ వేలో శ్యామ్ గారికి ఉంటుంది. దాని తర్వాత శివారెడ్డి మద్దాలి శివారెడ్డి వాయిస్కి వచ్చేటప్పటికి ఆయన బైక్లో ఒక పార్కింగ్ లాట్లో ఎదురుపడినప్పుడు ఏంట్రా మద్దాలి శివారెడ్డి అనేవాడు బతికే ఉన్నాడు, వాడు హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే వేసేస్తాడన్న భయం కూడా లేకుండా ఇలా ఈల వేసుకుంటూ ఎలా తిరిగేస్తున్నావురా, నేను ఇంకా బయటకు వచ్చాక నిన్ను ఎక్కడెక్కడ వెతకాలి, ఎలా వెతకాలి, నిన్ను చంపడానికి ఎన్నెన్ని ప్లాన్స్ వేయాలని ఆలోచిస్తున్నాను, కానీ మన జీవితంలో ఏమి జరగనట్టు, నీ లైఫ్లో నువ్వు శివారెడ్డి అనేవాడిని ఎరగనట్టు, ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావురా ఆయన వాయిస్. అక్కడ వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ ఉంటుంది తండ్రి కొడుకుది ముఖేష్ ఋషి గారిది. శివా శివా వాడి మీద పడాల్సింది రౌడీ శివారెడ్డి దెబ్బ కాదు, పొలిటికల్ శివారెడ్డి దెబ్బ. తిరగని బలిచ్చే ఆంబోతుని బలిసినట్టు బలవని. నువ్వు పొలిటికల్ పవర్లోకి వచ్చిన తర్వాత వేస్తే వస్తుంది మజా, వస్తుంది మజా. అంత వాయిస్ అంట ఆయన వాయిస్. సో అంటే త్రీ వేరియేషన్స్ ఇచ్చినప్పుడు త్రీ వేరియేషన్స్ ఆయన ఇచ్చారు అనేది ఎదుటి మనిషి కనిపెట్టలేనంత యాప్ట్గా. అండ్ వాళ్ళ అది ఓన్లీ థింగ్ ఏంటంటే అది అన్నయ్యకే సాధ్యమైంది అలా చెప్పాలి అని. ఇప్పుడు తరం ఎవరన్నా మేము ఎవరన్నా ఆయన స్టైల్ ఆఫ్ దాంట్లో నుంచి ఎంతో కొంత తీసుకోవటం తప్ప ఆ చిన్న చిన్న స్టైల్స్. ఇప్పుడు మద్దాలి శివారెడ్డి ఎంత చిచురా ఇది ఉంటుంది దాంట్లో, స్టార్టింగ్ డైలాగ్ కూడా ఉంటుంది, ఏంట్రా ఈ పోలీస్ పవర్, ఏంట్రా ఈ యూనిఫామ్ పవర్, ఒక్కసారి ఒంటి మీద పడగానే బ్లడ్ బాయిల్ అయిపోయాను, బ్లడ్ మరిగిపోయింది, ఇది ఒరిజినల్ అంటే ఆయన స్టైల్ అది. బేసిక్గా ఆర్టిస్ట్ ఎంత పర్ఫామ్ చేస్తే ఆ పర్ఫార్మెన్స్ని ఆయన ఇంకొంచెం ఎక్కువ తీసుకొని దాంట్లోకి ఇంకొంచెం వేసి దాంట్లో మసాలా వేసి అదేసి ఇదేసి, అంటే జనరల్గా మ్యాగీ తినము మేము, మ్యాగీలో మసాలా వేస్తాం కూరగాయలు వేస్తాం టైప్లో ఆయన ఇంకా ఆయనకు కావాల్సింది అంతా వేస్తాడు. దట్ ఈజ్ అమేజింగ్. అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఆయన దగ్గర నుంచి ఎంత నేర్చుకున్నా తక్కువే.